ఐకమత్యం అంటే మనం తుమ్మెద మీద రాయి విసిరితే తుమ్మెద పారిపోతుంది, అదే తేనె తుట్టె మీద విసిరితే మనమే పారిపోవాలి. ఇద్దరూ కొట్టుకుంటే ఒక్కరే గెలుస్తారు, రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారు. మెట్టల విలువ వేలలో కానీ వేసేది కాళ్ళకి, కుంకుమ విలువ రూపాయలలో కానీ పెట్టుకునేది నుదుటిపైన. విలువ ముఖ్యము కాదు, ఎక్కడ పెట్టుకుంటామనేది ముఖ్యము. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడు నిజమైన మిత్రుడు, చక్కెరలాగా మాట్లాడి మోసగించేవాడు నీచుడు. ఉప్పులో ఎప్పుడూ పురుగులు పడ్డ దాఖలాలు లేవు, తీపిలో పురుగులు పడని రోజూ లేదు. ఏడుస్తూ ఈ లోకంలో అడుగుడుతావు, ఏడిపిస్తూ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతావు. రమ్మన్నా సన్మార్గంలోకి ఎవ్వరూ రారు, వద్దన్నా చెడు మార్గాన్నే ఎంచుకుంటారు. పాలు అమ్మేవాడు ఇల్లులు తిరగాలి, సారాయి అమ్మేవాడి దగ్గరికే అందరూ వెళతారు. పాలల్లో నీళ్లు కలిపినావా అని అడుగుతారు, ఖరీదైన సారాయిలో నీళ్లు కలిపి తాగుతారు. పెళ్లి ఊరేగింపులో బంధుమిత్రులు ముందు, వరుడు వెనకాల. శవయాత్రలో శవము ముందు, బంధుమిత్రులు వెనకాల. శవాన్ని ముట్టినందుకు స్నానం చేస్తారు, మూగజీవులను చంపి పూజిస్తారు. కొవ్వొత్తులను వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటారు, కొవ్వొత్తులను ఆర్పి జన్మదినాన్ని ఆచరిస్తారు. హే మానవా, పుట్టినప్పుడు జాతకము, మధ్యలో నాటకము, చావగానే సూతకము, అయినా ఆగదు జనుల మధ్య కౌతుకము. కష్టమొస్తే భగవంతుని కొలుస్తావు, ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని ఘోరంత చేసి సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే నీకు గొడుగు పట్టి కాపాడతాడు, గుర్తుంచుకో. కొబ్బరి చెట్టు పెరిగే కొద్దీ పాత మట్టలు రాలిపోతాయి, జ్ఞానం కలిగే కొద్దీ తన పరభేదాలు తొలగిపోతాయి. పుండు మానితే పొలుసు అదే పోతుంది, పుండు మానకుండానే పొలుసు పీకేస్తే పుండు తీవ్రమై రక్తం కారుతుంది. జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి, ఆత్రపడితే లాభం లేదు. సముద్రమంత సమస్య వచ్చిందని దిగులు పడకు, ఆకాశమంత అవకాశం కూడా ఉంది. తలెత్తు చూడు ముందు, నీపై నీకు నమ్మకం కావాలి. నీపై నమ్మకం నీకు బలం, నీపై అపనమ్మకం అవతల వారికి బలం. నీ బలం ఎవరికీ తెలియకపోయినా నీవు బతికేయచ్చు, నీ బలహీనత మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకు. నిన్ను నిన్నుగా బతకనివ్వరు. మరణం అంత మధురమైనదా? ఒక్కసారి దాన్ని కలిసిన వారు వదిలిపెట్టలేరు. ప్రకృతి కూడా అదంటే ఎంత పక్షపాతం! ప్రాణం పోయిన జీవుల్ని నీళ్ళల్లో తేలుస్తుంది, ప్రాణం ఉన్న జీవుల్ని నీళ్ళలో ముంచుతుంది. నీ పరిసరాలను ఎంత శుభ్రంగా ఉంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు, వాటిని ఆరోగ్యంగా ఉంచుకో. వెంటరాని ఇంటిని ఒంటిని రోజు కడుగుతావు, నీ వెంట వచ్చే మనసుని ఎప్పుడు కడుగుతావు? నిజాయితీపరులు సింహం లాంటి వాళ్ళు, సింహం కూర్చోటానికి సింహాసనం ఎందుకు? అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం. నిజమైన నిజాయితీపరులకు గుంపు అక్కర్లేదు. పండు తింటే అరిగిపోతుంది, తినకపోతే ఎండిపోతుంది. జీవితం నువ్వు ఖుషీగా గడిపినా భయపడుతూ గడిపినా కరిగిపోతుంది. వచ్చే జన్మలో నువ్వెవరో, ఎక్కడ ఎలా పుడతావో, అసలు జన్మ ఉందో లేదో తెలీదు. నువ్వు నా వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళు తర్వాత వాళ్ళ కోసమే బతుకుతారు, నీకంటూ ఎవరు ఉండరు, ఏమీ మిగలదు. అర్థం చేసుకుంటే పుట్టిన దగ్గర నుంచి పోయేందుకే మన ప్రయాణం. ఈ మాత్రం దానికి పుట్టడం ఎందుకో తెలియదు, తెలుసుకోవటంలోనే ఉంది కిటికంతా. అందుకే ఈ జీవితం అంతా మరణం దగ్గర పడితేనే మహాసత్యాలు బోధపడతాయి. పని చేయడానికి పని మనిషి దొరుకుతుంది, వంట చేయడానికి వంట వాళ్ళు దొరుకుతారు. రోగం వస్తే నీ బదులు భరించడానికి ఎవరూ దొరకరు. వస్తువు పోతే దొరకచ్చు, జీవితం పోతే మళ్ళీ దొరకదు. తెరపడే రోజు ఏం తెలిసినా ప్రయోజనమేంటి? పక్కన ఎంత మంది ఉన్నా, ఎంత సంపద ఉన్నా ఏంటి? 40 లక్షల కారైనా, 4000 సైకిల్ అయినా రోడ్డు ఒకటే. పదంతస్తుల మేడైనా, పూరి గుడిసైనా వదిలేసే పోవాలి. రైలు జనరల్ బోగీలో వెళ్ళినా, ఫస్ట్ క్లాస్లో ప్రయాణించినా స్టేషన్ రాగానే ఒకేసారి దిగిపోతారు. కళ్ళతో ఈ జగత్తును చూస్తే కనిపించేవి కేవలం దృశ్యాలే, హృదయంతో చూడగలిగితే జగత్తంతా సుందరమే. మానవులుగా బతకడం కాదు, మానవత్వంతో బతకాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.